శ్రీపతికి తెలియకుండా అతని బ్లడ్ శాంపిల్ సంపాదించి, బ్లడ్ క్యాంప్ పేరు చెప్పి భూమి బ్లడ్ సంపాదించి, దొంగ సంతకాలు పెట్టించి డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తారా? ఏ డాక్టర్, నీ హాస్పిటల్ని మోయించేస్తాను, జాగ్రత్త. రిపోర్ట్ తీసివ్వు. ఏ శ్రీదేవి, ఏంటి అక్కడ ఎక్కడ వెతుకుతున్నావు? ఏమైంది? డిఎన్ఏ రిపోర్ట్స్ ఇక్కడే పెట్టెళ్ళాను, కవర్ ఉంది, రిపోర్ట్సే లేవు. రాజన్న, అగ్గి పెట్టిస్తావా? ఏ సొట్టగాని కాలుతావా ఏంటి? ఏహే కాదు, చెత్త తగిలేయడానికి. అరే ఇంటికాడ నేను తీసుకొచ్చిన బ్యాగ్లో ఉంది, తీసుకొస్తాను. సరే. డాక్టర్, నిజం చెప్పు, ఈ తారిచ్చే డబ్బు కమ్ముడు పోయి నువ్వే రిపోర్ట్స్ మాయం చేసావు కదూ. వాట్ డూ యూ మీన్? నేనే గనుక కొనాలనుకునుంటే డాక్టర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి రిపోర్ట్స్ని ముంబైలోనే ఆపించేసేదాన్ని. నర్స్, డాక్టర్ నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు డాక్టర్, బాగా గుర్తు తెచ్చుకో. నేను రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళాక ఎవరూ రాలేదా? హా, గుర్తొచ్చింది డాక్టర్, స్వీపర్ వచ్చి గది ఊడ్చి డస్ట్బిన్ పట్టుకుని వెళ్ళింది. ఓ మై గాడ్, ఏమైంది? ఆ రిపోర్ట్స్ ఫ్యాన్ గాలి కింద పడుంటే స్వీపర్ అవి డస్ట్బిన్లో వేసుకుని వెళ్ళుంటుంది. డాక్టర్, స్వీపర్ ఈ టైంకి చెత్తంతా కాల్ చేసి ఉంటుంది. గ్రానీ ఫోన్ లిఫ్ట్ చేయి. అబ్బా నందిక, మధ్యలో నీగోలంటే గ్రానీ ఫోన్ చేసే వరకు కూడా ఆగలేవా? పెడే ఫోను, నో టెన్షన్ నాకుంటే మధ్యలో దీని గోరవటి. ఎంత విలువైందో తెలుసా? అది బంగారం లాంటి కాగితం నాశనం చేశారు కదే. అయ్యో, ఒసే ఆర్పవే ఆర్పవే తల్లి. ఇక ఆఖరిది, మూడోది, కొంచెం ఇబ్బందికరమైన శిక్ష. కాబట్టి ఈ శిక్ష అమలు చేయాలా వద్దా అని యువరాజు ఆందోళన పడుతున్నాడు. కానీ యువరాణి మాత్రం ఆ మూడో శిక్షకు సిద్ధంగానే ఉంది. ఏంటా శిక్ష మాస్టారు? సజీవ దహనం, సజీవ దహనం, సజీవ దహనం.
మతేమన్నా పోయిందా? నాటకమే కదా విరాట్ బాబు. ఇలాంటివన్నీ నాకు వినడానికే ఇబ్బందిగా ఉంది. ఈ శిక్ష నా చేత్తో నేను వేయలేను. అదేంటి విరాట్ బాబు, నాటకాన్ని నాతో ముడి పెడతారెందుకు? మీరు యువరాణిని మాత్రమే చూడండి. నాకు యువరాణి కనిపించదు. పోనీ శిక్ష మారిస్తే మాటారు. భూమి బదులు ఈ ఇంక దాన్ని నిలబెట్టి దీని మీద పెట్రోల్ పోసి తగలు పెడదామా? నోను, వేరే లిస్కి వేరే లిస్కి. అది వెలిలిస్కి కాదమ్మా, వెరీ రిస్కీ. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటది? తగలబెట్టేయడానికి రాజుగారి మనసు మారిపోయి చెలికత్తల్ని పిలిచి ఆపమని చెప్పాడు. అదేలా? మూడు శిక్షలు తప్పించుకున్న తర్వాత కదా ఆయన క్షమించేది. రెండు శిక్షల నుండి తప్పించుకుని ఇంత భయంకరమైన శిక్షకు కూడా రెడీ అయిందంటే తప్పు చేసి ఉండదని రాజుగారికి నమ్మకం కలగచ్చు కదా. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి అప్పుడు ఆపేస్తే బాగుంటుంది. ఈ ఐడియా నాకు ఓకే. సరే కానివ్వండి. ఆ కాలంలో పెట్రోలు కిరసన ఆయిలు లేదు కాబట్టి నూనె జల్లేవారు. ఇప్పుడు నాటకం కాబట్టి మనం నీళ్లు జల్లిద్దాం. ఈ శిక్షను అమలు జరిపే ముందు యువరాజు బాధను వ్యక్తం చేయడు. నువ్వు ఏ తప్పు చేయలేదని నా అంతరాత్మకు తెలుసు యువరాణి. నిన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నందివర్ధని పన్నిన పన్నాగం ఇది. నువ్వు అంటే ఇదే శిక్ష నేను భటుడికి వేస్తాను. నీ మీద ఇలాంటి అమాండం వేసినందుకు వాణ్ణి నిలువున తగలబెడతాను. అతన్ని శిక్షిస్తే నా మీద పడ్డ మచ్చ చెరిగిపోదు కదా యువరాజా. మనసులో ఎలాంటి సంశయాలు లేకుండా శిక్షని అమలు చేయండి. బిల్లు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ చరణ్ గాడు అక్కడున్న క్యాన్ తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి పారిపోతున్నారు? ఇది శ్రీపతి బ్లడ్ రిపోర్ట్. అవునా? ఏజీ ఇది మనకెందుకే? అవతికో వెళ్ళు, మళ్ళీ వెతుకో. వెతకవే చూడు చూడు, అన్నీ చూడు. అంతా దొరికింది. ఏమైంది శ్రీదేవి? ఇది డిఎన్ఏ రిపోర్ట్. కానీ మ్యాచింగా మిస్ మ్యాచింగా తెలియకుండా సరిగ్గా ఆ ప్లేస్ లోనే కాలిపోయింది. ఏంటి కాలిపోయిందా? కాలిపోయిందా? అయ్యో అత్త, అత్త, అత్త.
ఎంతసేపు ఇక్కడ నువ్వు పంపిన బిల్లు వెయిట్ చేస్తున్నాడు. నేను తారాదేవిని. నందిక, భూమికి ఏదైనా ప్రమాదం జరిగిందంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. ప్రమాదం నా వల్లెందుకు జరుగుతుందంటే మీ అబ్బాయి వల్లే జరుగుతుంది. చెప్పిందంతా అర్థమైంది కదా. చరణ్ ఒరిజినల్ కిరోసినే తీసుకువెళ్ళాడు. భూమికి అనుమానం రాకుండా నాలుగు చుక్కలు మాత్రమే చిలకరిస్తాడు. తర్వాత పొరపాటున పడేశాడని క్యాన్ మొత్తం పడేస్తాడు. అది బయట దాకా ఫ్లో అవుతుంది. నువ్వు బయట నుంచి మంట పెట్టు. చరణగాడు ఇరుక్కుపోతాడు కదా. నాకు కావాల్సింది ఆ భూమి కాలి బూడిదవ్వడం, ఆ నేరం విరాట్ మీద పడడం. ఎవరేమైపోయినా పర్వాలేదు, అయినా చరణ్ వాళ్ళ ఫాదర్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళ ఫాదర్ విడిపించేస్తారులే. సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఆగు చరణ్, ఇంతకు ముందు రెండు శిక్షలు మిస్ అయ్యాయి, ఈసారి భూమిని ఇటు విరాట్ సార్ని అటు మార్చేద్దాం. అవునవును, నిజమే, వాస్తు బాగానే ఉంటుంది. పొజిషన్స్ చేంజ్. ఊరికినే చిలకరిస్తే సరిపోతుంది కదా. అంతే అంతే అత్తా. అత్తా, భూమి అదృష్టం చూడు లక్ష్మి, సరిగ్గా రిజల్ట్ ఉన్న ప్లేస్ లోనే కాలిపోయింది. ఇంకా వీళ్ళకి తెలియడానికి ఇంకో కాపీ కూడా లేదు. ఎందుకు లేదు? ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు నాకు మెయిల్ కూడా పెట్టుంటారు, డెఫినెట్ గా ఇంకొక సాఫ్ట్ కాపీ ఉంటుంది. అత్తా అత్తా అత్తా, ఇంకో కాపీ ఉందట. అత్తా అత్తా, లే, ఇంకో కాపీ ఉందట. ఏంటి, ఇంకో కాపీ ఉందా? నా తల్లి, నా బంగారమే, నా బంగారమే, ఎంత సువార్ చెప్పావే. పద నా ఫోన్ నీ దగ్గర ఎందుకే? చూసి వచ్చాక చెప్తా నీ పని. లక్ష్మి, నువ్వు ఒక పని చెయ్యి. పద, వెళ్దాం. అట్లాగే. అక్కడ క్యాన్లో నింపెట్టు ఉన్నాయి భూమి. ఎప్పుడు నింపి పెట్టారో ఏంటో, తంపు కొడుతున్నాయి. కిరోసిన్ వాసన వస్తుందేంటి? ఈ కాగడ వెలిగించింది కిరోసిన్తోనే కదా. ఓ, ఈ స్మెల్లా. పద 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 పద, ఆంచి ఆంచి, మేలొచ్చిందే చూడు.
లక్ష్మి, ఏమైంది? నా కళ్ళు తిరుగుతున్నాయమ్మా. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇదెక్కడ తద్దినమే? ఇదేమైనా వాయనమా నా నుంచి దీనికొచ్చిందట? తారా, మీ లచ్చ అక్కడ ఢమాలు మన పడిపోయింది కానీ తిన్నగా ఇంటికి తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్లేది? డాక్టర్ని ఎదురుగుండా పెట్టుకుని. ఏ డాక్టర్, అర్జెంటుగా మా లక్ష్మికి ట్రీట్మెంట్ ఇవ్వు. పనిలో ఉన్నాను, కనిపించట్లేదా? ఎదురుగుండా పేషెంట్ ఉంది, కనిపించట్లేదా? కాసేపు ఆగండి. మర్యాదగా చూస్తావా చూడవా? నేను తలుచుకుంటే నువ్వు ఇలా పర్సన్స్ పర్మిషన్ లేకుండా డిఎన్ఏ టెస్టులు చేస్తున్నావని మీడియాకి చెప్పి నీ హాస్పిటల్ని మోయించేస్తాను. జాగ్రత్త. ఏ డాక్టర్, మా కూర్చో, ముందు పని చూడు. ఏ డాక్టర్, ముందు పేషెంట్ని చూడు. కూర్చోమన్నానా? కూర్చో. డాక్టర్, చూడమన్నానా? డాక్టర్, నువ్వు పని చూడు ఫస్ట్. డాక్టర్, మీకే చెప్పేది, పేషెంట్ని చూడండి. ఏం చేస్తున్నావు నువ్వు? లంచ్లోకి అప్పడాలు వడియాలు వేయించమని మా వర్షకి మెయిల్ పెడుతున్నాను. అప్పడాలు వడియాలు కోసం మెయిల్ వాడుకుంటున్నారా? మేమంతే, మేము చాలా పాష్ కదా. యువరాణి, నా వల్ల కాదు యువరాణి. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి యువరాజా. మీరు వెనుకడకండి. లక్ష్మి, ఏమైంది అవంతిక? మిస్ మ్యాచింగ్. భూమి శ్రీపతి కూతురు కాదు. డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. ఏ డాక్టర్, నిజం చెప్పు. నేను కాదు, రిపోర్ట్సే నిజం చెప్తున్నాయి. అది శ్రీపతి కూతురు అయినా కాకపోయినా బతకడానికి వీల్లేదు. దాన్ని చంపేమని చెప్తాను.